शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। मन अंबिका दरबार भक्तिवारी अष्टादश पुराणाल्लो पदकोंडो पुराणं ब्रह्मपुराणं अंदुलो भागंगा ధర్మవ్యాధుడి దగ్గరికి ఈ కౌశికుడు పతివ్రత పంపించగా వెళ్ళాడు. ఆయన్ని చూసి, ఏమయ్యా నేను వచ్చే సమయానికి జంతు మాంసం ముక్కలు ముక్కలుగా చేసి అమ్ముతున్నావు, అది చూస్తే జుగుప్సగా ఉంది, నువ్వు చూస్తే అన్ని ధర్మాలు తెలిసినవాడు, ఎక్కడ ఏం జరిగిందో అన్నీ చెప్పగలుగుతున్నావు, ఇన్ని శుభలక్షణాలు కలిగిన నీవు చూస్తూ చూస్తూ జంతువు అది ఎలా చేస్తున్నావు, మాంసం అమ్మడం ఏమిటి, ఇది హింస కదా, తెలియనివాడు చేస్తే దోషం అంటారు, అన్నీ తెలుసున్న నువ్వు కూడా తప్పు చేస్తే ఈ లోకంలో మంచి చెప్పేవాడు ఎవడు ఉంటాడు, ఎప్పుడైనా సరే తెలిసినవాడు చేసిన తప్పుకి పాపం ఎక్కువ ఉంటుంది, ప్రాయశ్చిత్తం ఎక్కువ చేయాలి, అజ్ఞాని చేసే తప్పుకి తక్కువ శిక్ష ఉంటుంది మూర్ఖుడు కనుక. ఓ జడ్జి గారి దగ్గరికి ఓ వ్యక్తిని తీసుకెళ్ళారు. అయ్యా వీడు అందరూ తిరిగే రోడ్డు మీద అల్పాచమానం చేసేసాడండి, పోసేసాడండి ఒకటి అన్నారు, అంచేత వీడిని తీసుకొచ్చారు కోర్టులోకి. ఎందుకు తప్పు చేసామని అడిగట్ట, అర్జెంట్ అయిందండి పోసేసాను, అయితే నీకు 6 నెలలు జైలు శిక్ష లేకపోతే 10,000 జరిమానా అన్నట్ట, ఇది అన్యాయం అండి అన్నాడు వీరు. నా కళ్ళ ముందు ఒక గాడిద పోసిందండి, మరి దానికి 1,000 శిక్ష నాకెందుకు వేశారని అడిగట్ట. నువ్వు కూడా అడ్డగాడిద వేనప్పుడు చూసుకుందాం బొమ్మన్నారు, గాడిద పోసిందని మనం పోస్తే ఎలా కుదురుతుంది, గాడిద గాడిదే మనం మనమే. అంచేత జంతువులు చేశాయి అనుకుంటే జడ్జి గారు దాని శిక్ష వేరు, ఆ లెక్కని మొత్తం ఇది ఆవులు గేదెలు అన్నీ కూడా జైల్లో కూర్చుంటాయి, మనుషులు ఉండడానికి జైలు ఉండదు. మానవుడికి విచక్షణ జ్ఞానం ఉంది, మాట ఉన్నది కనుక మానవుడు చేస్తేనే తప్పు. ఆ మానవుల్లో కూడా మళ్ళీ గొప్పవాళ్ళు చేస్తే శిక్ష ఎక్కువ ఉంటూ ఉంటుంది, సామాన్యులు చిన్నపిల్లలు చేస్తే పట్టించుకో మనం, చిన్నపిల్లలు ఇక్కడ అల్లరి చేస్తే వాళ్ళు చీ అవతల పడి అంటాం కానీ అంతమించి ఎక్కువ శిక్ష వేయకూడదు, అదే మనం అల్లరి చేస్తే తిడతాం. కాబట్టి మనిషిని బట్టి, మనిషిలో విచక్షణాజ్ఞానాన్ని బట్టి, వయస్సుని బట్టి, వారి వారి ఆరోగ్యాదుల్ని బట్టి మనుషులకి శిక్షలు ఉంటాయి. నీవు ధర్మార్థాలు వివరించి చెప్పగలిగేవాడు వయ్యుండి కూడా హింస ఎలా చేస్తున్నావు అని అడిగితే అప్పుడు ఆయన చెప్పాడు, నాయనా ఇది మా వృత్తి ధర్మం బాబు, అంచేత ఎవడి కులవృత్తి వాడు చెయ్యాలి అని మా రాజుగారు జనకుడు నియమించాడు, జనకుడి ఆజ్ఞని మేము పరిపాలిస్తున్నాం, మేమేమి సొంత పెత్తనంతో చేయడంలా, ఆ శాసన ప్రకారంగా మేము ఈ మాంసాన్ని అమ్ముతున్నాం. మా రాజు జనకుడికి ఒక నియమం ఉన్నది, కన్న కొడుకైనా సరే శాసనం మీరితే శిక్ష వేస్తాడు ఆయన, ఎవడి పని వాడు చేయవలసిందే, డ్యూటీ షుడ్ బి. ఇప్పుడు ఇక్కడ మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, శాసనాలలో చాలామందికి ఇప్పటికి కూడా అనుమానం అది, ఆనాటి ప్రభుత్వం ఒక చట్టం చేస్తుంది కదా, ఆ చట్టాన్ని ఉల్లంఘించడం కూడా దోషమేట, అయ్యా తెలుసో తెలియకో పాప పనులు చేయడానికి కూడా చట్టం చేశారు కదా, ఈ చట్టం మేము పరిపాలించవలసిందే అంటే ఆ చేసిన వాడు ఆ పాపం అనుభవిస్తాడు కానీ మనం మాత్రం చేయాల్సిందే, అది నియమం, అదే అక్కడ ఉన్న ప్రమాదం. రాజు అంటే విష్ణు స్వరూపుడు, ఆ కాశ్యపు కూడా మహారాజుని విష్ణు ఆవహిస్తాడు, ఆ మహారాజు తన విష్ణువుసి నిలబెట్టుకుని ధర్మంగా చట్టాలు చేయాలి, ధర్మం మీరు చట్టాలు చేస్తే ఆ చట్టానికి తగిన ప్రాయశ్చిత్తం ఆ రాజు అనుభవించాలి, దానికి తగిన ఫలితం వాడు అనుభవిస్తాడు, మనం మాత్రం ఆ నియమానికి కట్టుబడి వెళ్ళవలసిందే. అందువల్ల ధర్మము అంటే తాను ఏ రాజ్యంలో ఉన్నాడో ఆ రాజ్యాన్ని పరిపాలించే రాజు యొక్క ఆజ్ఞకి లోబడమే ధర్మం అంటే. ఇక్కడ జనక మహారాజు గారు కొడుకైనా సరే తన శాసనం నిరాకరిస్తే శిక్షిస్తాను, నేను ఏం శాసనం చేస్తే అది చేసి తీరాలి, స్థూల దృష్టితో నాకు ఈ ధర్మం అనుభవించక తప్పదు. తర్వాత రెండోది, ప్రవర్తనని బట్టి ఎవరిని అంచనా వేయలేము, జీవహింస చెయ్యడం వేరు, వృత్తి ధర్మం పాటించడం వేరు.
జీవహింస ఎన్నండును చేయననగ ఒరులు సంపి తెచ్చిన మాంసమొనర విలిచి తగిన వెలకం విబ్రతుకుదు తద్ధనమున అమల మానస శాంతిన అర్థమిందు. నా అంతట నేను ఎప్పుడు ఏ జంతువుని చంపను, ఇతరులు చంపి తెచ్చిన మాంసాన్ని కొని ఆ జంతు చర్మాలను తీసి ఆ మాంసాన్ని నేను కొద్ది లాభం వేసుకుని అమ్ముతాను. వ్యాపారం అంటే ఏమిటంటే వస్తువుని ఎవడూ కూడా తానే ప్రొడక్ట్ చేయాలని ఏం లేదు, కొని అమ్మడమే వ్యాపారం కూడా. అంచేత నేను ఉత్పత్తిదారుణ్ణి కాను, వ్యాపారిని. మా వాళ్ళు కొంతమంది జంతువుల్ని చంపి ఆ మాంసం నాకు ఇస్తారు, వాళ్ళ దగ్గర కొంటాను, దాని మీద స్వల్ప లాభం బతకడానికి వేసుకుంటాను, సరైన ధరకి విక్రయిస్తాను, ఆ విధంగా లభించిన ధనంతో జీవిస్తాను, నా ధనం నాకు మనశ్శాంతి ఇస్తోంది. ఒక మాట చెప్పాడు ఇక్కడ, ఒక మనిషికి వచ్చిన ధనం అతనికి మనశ్శాంతి ఇస్తోందో లేదో చూసుకోవాలట. మనశ్శాంతి ఇస్తే అది ధనం, ధర్మపరమైన ధనమే. అధర్మంతో ఆర్జించిన ధనం అయితే వీడికి మనశ్శాంతి లేకుండా చేసేస్తుంది. రోజు బెంగే, రోజు అశాంతి, అంటే వీడు తినే డబ్బులో ఉంది లోపం. మనం తినే తిండి మనకి శాంతి కానీ అశాంతి కానీ ఇస్తుంది. తిండి అంటే ఏమిటి? ధర్మాధర్మాల మీద ఆధారపడి ఉంది అది. 10 మందిని చంపో మోసగించో కృషి బ్యాంకులు పెట్టో కొట్టేసి ఆ డబ్బుతో భోజనం చేసామనుకోండి, ఇదిగో ఆ డబ్బు మనిషికి అశాంతి తప్ప ఏనాడు జీవితానికి సుఖం ఇవ్వదు. అలా కాకుండా శ్రమించి పవిత్రంగా సంపాదించిన ధనం ఉన్నదే, అది హాయిగా నిద్ర పట్టేలా చేస్తుంది. నా సంపాదనతో నేను ఎప్పుడూ సంతృప్తిగా ఉండగలుగుతున్నాను, మనస్సుకి ఏనాడు అశాంతి రాదు నాకు. ఇక్కడ చాలా గొప్ప సూత్రం చెప్పాడు వీడు బోయవాడయ్యుండి కూడా. ఒక మాంసం పెట్టి అమ్ము కొట్టి అమ్ముకునేటటువంటి వ్యక్తి చెప్పిన సూత్రం ఏమిటి? వెర్రాడా, జీవించడానికి ధనం, అంతేగాని ధనం కోసం జీవించకు అని చెప్పాడు ఇక్కడ. ఇవాళ మన మానసిక ప్రశాంతత లేకపోవడానికి, మనందరి దుఃఖాలకి మూల కారణం డబ్బు కోసమే బతుకుతున్నాడు. ఓ డబ్బు 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 అవసరం కావద్దని అండల్లా ఈయన, కానీ ధనమే లోకము అనుకోకు వెర్రిపీరుగా. ధనానికి మించినటువంటి అనేక అనేక విశేష వస్తువులు ఉన్నాయి ఈ సృష్టిలో, వాటి కోసం జీవించాలి. ధనం లేకపోతే బతకలేడు, ధనం లేకపోతే ధర్మాలు చెయ్యలేము. డబ్బుంటేనే ఒక గొప్ప పని చేయగలం, ఒక గుడి కట్టాలి లేదా ఇంకేదో మంచి పనులు చేయాలి, ఇవన్నీ ధనంతో సాధిస్తాం. కాబట్టి డబ్బు సంపాదించాలి, కానీ ఆ ధనానికి అక్రమం చేయక్కర్లా, సక్రమంగా సంపాదించు. ఆ సక్రమార్జన జీవించడానికి పనికొచ్చే ధనం ఇస్తుంది, అక్రమార్జన మన జీవితాన్ని హరిస్తుంది. నాకు నా ధనం తృప్తి ఇస్తోంది, నాకు నా ధనం ఆనందం ఇస్తోంది, నాకు నా ధనం కాళ్ళకి బంధనం కాదు, మా దేహయాత్రకి ఇంధనం తప్ప. వినయము విస్తరిల్ల గురు వృద్ధ జనాతిథి విప్రదేవతార్చనలు నరింతు సత్యమును శౌచము ఏమరా ఈగి మన్ననందనుపుదు భృత్య బంధుతతి తాల్మి వహిల్తు అసూయ చేయ ఎందును మది తృష్ణ స్వల్ప పరదోష కథ విముఖుండ ఎప్పుడు. ఇవి ఇప్పుడు మనం చేయవలసిన పనులు, ఇవి మనం చేయవలసిన ధర్మాలు. ఏమిటది? వినయం పెరగాలి. అంతకంతకీ మనిషిలో ఎప్పుడు వినయం ఉంటే ఆ వినయం వల్ల మనిషికి లాభం. అహంకారం ఎప్పుడు పతనహేతువు అన్నారు. మనిషికి శక్తి పెరిగే కొద్దీ వినయం పెరగాలి. నేను రోజు అణకువతో ఉంటాను, మిక్కిలి వినయంతో ఉంటాను, మళ్ళీ అతి వినయం ధూర్త లక్షణం, మరీ అతి వినయం ఎక్కర్లా, రావడంతో అయ్యి బాబో అంటే కాళ్ళ మీద పడిపోయి వెనకాతరికి వెళ్ళి కాళ్ళు పీకేస్తే ప్రమాదం. ఎంత వినయం ఉండాలో అంత వినయం చూపిస్తాను. నెక్స్ట్ ఏమిటి? వినయం పెరిగిన తర్వాత మొట్టమొదట చేయవలసింది గురువు గారిని పూజించాలి. అటు సూర్యుడు ఇటు పొడిచినా ఇంకా ఆ స్థానం ఎవరిది కాదు, గురుస్థానం గురుస్థానం. వృద్ధజన పెద్దవాళ్ళని పూజించాలి. వయస్సులో పెద్దవాళ్ళని వాళ్ళని మనం గౌరవిస్తే అది మనకి తపశ్శక్తి ఇస్తుంది.
పెద్దవాళ్ళని సేవిస్తే అనేక ధర్మాలు వస్తాయి. పెద్దవాళ్ళని పూజిస్తే వయస్సులో పెద్దవాళ్ళని పూజిస్తే ఆయువు పెరుగుతుందిట. మనకంటే వయస్సులో పెద్దవాళ్ళని తిడితే, రోజు వాళ్ళని అవమానపరిస్తే ఆయువు తగ్గిపోతుంది. కాబట్టి నాకు ఆయుర్దాయం బాగుండాలి అనుకున్నవాడు ఎవడన్నా పెద్దవాళ్ళని పూజించాలి. ఇంటికొచ్చిన అతిథులను గౌరవించాలి. అతిథి గనక మన ఇంటికి వచ్చిన తర్వాత ఆశ నిరాశ చేసుకుని పెడితే ఆ ఇంటికి ఆ వంశానికి చేటు. అందుకే అతిథుల్ని ఏదో ఒకటి, వచ్చిన వాడికి ఎంత ఆశ ఉంటే అంత మనం చేయక్కర్ల. ఓ 100,000 రూపాయలు అడిగితే కనీసం మన శక్తి ప్రకారం 1 రూపాయినా ఇచ్చి పంపించాలి తప్ప ఇంకెంటకూడదు. బ్రాహ్మణోత్తముల్ని పూజించాలి. వాళ్ళ విషయంలో ఏమరిపాటు పనికిరాదు. దేవతా పూజ చెయ్యాలి. ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క దేవత అధిపతి. ఆ నవగ్రహాదులని భక్తి శ్రద్ధలతో పూజించాలి. నేను అవన్నీ చేస్తాను, ఇవన్నీ తాను చేసే పనులు చెబుతున్నాడు, చెయ్యమని చెప్పడంలా నేను ఇలా చేస్తాను, అదే నాకు ఈ శక్తి ఇచ్చింది. సౌండ్ కొంచెం తేడా వస్తుందన్న, లేకపోతే బాక్స్ రెడ్డి చెప్తాను. సత్యవ్రతం పాటిస్తాను, అబద్ధమాడిన పొరపాటును కూడా. అసత్యం వల్ల మనిషి కళపోతుంది, అసత్యం చాలా దుఃఖం కలిగిస్తుంది. పరిశుభ్రత ఉండాలట. కొన్ని కొన్ని వేళలలో మనిషి శుభ్రంగా ఉండాలి. రెండు పూటలా దంతధావనం చెయ్యాలి. మలమూత్ర విసర్జనకు వెళ్ళి వచ్చిన వెంటనే కాళ్ళు కడుక్కుని తీరాలి. చేతులు కడుక్కోకుండా పెద్దలకి నమస్కారం చేయకూడదు. ఇవన్నీ నియమాలు. పరిశుభ్రత అంటే ఇదే, ఆచారం అంటే ఇదే, అంతకంటే లేదు. ఇవి లేని వాడి ఇంట్లో భోంచేస్తే బ్రహ్మహత్యా పాపం వస్తుందిట. చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ విషయంలో. ఇదిగో చేతులు కళ్ళు కడుక్కోకుండా పురాణ గ్రంథాన్ని పట్టుకుని ఒక దుర్మార్గుడు వచ్చే జన్మలో మోగవాడై పుట్టాట. కాబట్టి పుస్తకాలు పట్టుకునేటప్పుడు పరిశుభ్రమైన కాళ్ళతో పరిశుభ్రమైన చేతులతో పట్టుకోవాలి. అందుకే ఏమన్నాడు, శౌచమునే మరా, ఇంత మాంసం అమ్ముకున్నా నేను ఎప్పుడు శుచి లేకుండా ఉండను. మాంసం కొట్టు నుంచి ఇంటికి రాగానే శుభ్రంగా స్నానం చేశాకే ఇంట్లోకి వస్తానన్నాడు. ఆ దరిద్రపు శరీరంతో రాను. ఇంతెందుకు, పూర్వం బోయే వాళ్ళకు ఒక నియమం ఉండేది, మాంసం తింటే వెంటనే తలార స్నానం చేసేవారట వాళ్ళు ఆ పాప ప్రాయశ్చిత్తానికి. ఈగి మన్నందను పుదు భృత్య బంధుతతి, సేవకులకి దాన ధర్మాలు చేస్తాను. ఈగి అంటే దానం, ఎప్పుడు దానం చేయడం మర్చిపోను నేను. సేవకులకి దానం చేసేవాడిని. బంధువులను మర్యాదతో పూజిస్తాను. ఇంటికి బంధువు రాగానే దిక్కుమాలాడు, వచ్చాడు బాబు చుట్టం, చుట్టం అయి వచ్చి దెయ్యమై పట్టుకున్నాడు అని తిట్టుకోకుండా చుట్టాలని భక్తి శ్రద్ధలతో సేవిస్తాను, పూజిస్తాను, మర్యాద చేసి మన్నిస్తాను. నేనెప్పుడూ ఓర్పుతో ఉంటాను, కోపం రానివ్వను. ఎంతవాడు ఏం తిట్టుకున్నా నాకేం బెంగలేదు. ఆ ఓర్పే మనిషికి అసలు చాలా అవసరం. కొంతమంది శిష్యులు అప్పుడప్పుడు గురువుగారు గురువుగారు వాళ్ళు ఇలా అంటారు వీళ్ళు ఇలా అంటారు ఎలాగండి అని బాధపడతారు. అప్పుడే ఓర్పు ఉండాలి. ఓర్పుతోటి మనిషి సాధిస్తాడు, అదే తపస్సు అంటే. కృష్ణుడిని శిశుపాలుడు ఎన్ని తిట్లు తిట్టాడు, పట్టించుకున్నాడు ఆయన. 100 దాటాయి, ఆ తర్వాత తలకే తెగింది వాడికి. కాబట్టి మిమ్మల్ని ఎవరన్నా తిడితే మీరేం బాధపడకండి, ఓర్పుతో ఉండండి. ఓర్పు లేకపోయాక నువ్వు ఎన్ని యాత్రలు చేస్తే దండగే. అంచేత యాత్రలు కానీ ఇంకోటి కానీ మంచి ఓర్పుతో ఉండాలి మనిషికి. అస్సలు నేను అందుకే పట్టించుకోను. నాకు అన్నిటికంటే బాగా చికాకైంది ఏమిటో తెలుసా, వాడు ఇలా అనుకున్నట్టు వీడు ఇలా అనుకున్నట్టు అనే వార్త వింటే నా చెవిలో కంపం వచ్చి కిక్కురు మనని. అవి పట్టించుకుంటే ఈ మానవుడు ఎలా బతుకుతాడు? అసలు మానవ జన్మకది. నువ్వు యాత్రలు ఎందుకు చేస్తున్నావు, పురాణాలు ఎందుకు వింటున్నావు, యజ్ఞాలు ఎందుకు చేస్తున్నావు అంటే ఎవడేమన్నా పట్టించుకొని ఒక గొప్ప ఆత్మస్థైర్యం పొందగలగాలి. అవి పొందనప్పుడు ఎన్ని చేసినా ఒకటే, కాకరకాయలు కాశీలో ముంచిన ఒకటే, వల్లకాట్లో పెట్టిన ఒకటే. మనం అలా ఉండకూడదు. కాకరకాయలాగా దాని లక్షణం పోని లక్షణంతో ఉండకూడదు. ఏం పట్టించుకోకుండా నిర్వికారము అంటే ఇదన్నమాట. వికారము అంటే మార్పుకి గురవుట. మార్పుకి గురి కాకుండా ఉండడం నిర్వికారం. అలాంటి వాళ్ళు జ్ఞానులు అని పిలువబడతారన్నమాట. అందుకని ఈయనేమంటున్నాడు, నేను ఓర్పుగా ఉంటాను. ధర్మవ్యాధుడు కాదు వాడు, అధర్మవ్యాధుడు అన్నారు నవ్వి ఊరుకుంటాను. కాదు, కొందరు ధర్మాత్ముడు అన్నారు అప్పుడు నవ్వి ఊరుకుంటాను. కొంతమంది వాడు మహాత్మ్యం కలిగిన వాడు, మహాత్మ్యం కలిగిన వాడిని పొగుడుతారు, అప్పుడేం పొంగిపోను. ఒక్క దుర్మార్గుడు రా వాడు మాంసం మూగు తినే దౌర్భాగ్యుడు అని తిట్టారు, అప్పుడు ఒక రకంగా ఉన్నాను నేను. అలా ఉంటే వాడికి ఓర్పు ఉన్నట్టు,
వాడు ఉత్తముడు. తర్వాత అసూయ చేయ, నాకు అసూయ లేదు. అసూయ అంటే ఏమిటో తెలిసినండి, గుణేషు దోషారోప అసూయ, మంచి గుణములలో చెడ్డని ఆపాదించడమే అసూయ అంటే. ఒక వ్యక్తి దానం చేశాడనుకో, ఆ దానం చేసినప్పుడు ఆ డబ్బులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి దానం చేశాడు అని అందులో కూడా తప్పే వెతుకుతారు కొందరు, అది అసూయ. లేదా ఒక వ్యక్తి గుడి కట్టించాడు, ఆ గుడి కట్టించాడా ఏదో కీర్తి కోసం అని ఆ మంచి పనిలో మళ్ళీ చెడ్డ వెతకడమే, చెడ్డని ఆపాదించడమే అసూయ. ఇలా ఎన్ని మంచి పనులు చేసినా ఆ మంచిలో చెడ్డే వెతికితే దానిని అసూయ అంటారు. ఆ అసూయ ఎప్పుడూ ఉండకూడదు. ఎవడైనా ఇంత చేస్తే అంత మనం పొగడాలటండి. ఓ మంచి పని చేసిన వాడిని పొగడపోతే నాలుక ఎందుకు, దరిద్రపు నాలుక. మంచి పని చేసిన వాడిని పొగడని వాడి నాలుకని యమకింకరులు చీల్చి చెండాడేస్తారు. అటువంటి దుర్మార్గుడికి ప్రాయశ్చిత్తం లేదు అసలు. కాబట్టి భక్తితో శ్రద్ధతో అసూయ విడిచిపెట్టి ఏ వ్యక్తిలో అయినా మంచి ఉంటే శ్లాఘించాలి, చెడ్డ ఉంటే మాట్లాడుకోరుకోవాలి. నేను అది చేస్తాను. అసలు నా మనస్సు పొరపాటున కూడా కోరికల మీదకి వెళ్ళదు. తృష్ణ అంటే వెంపర్లాట అన్నమాట. ఎట్టి పరిస్థితులలోనూ వెర్రి కోరికలను, అభిలాషల్ని ప్రవేశపెట్టను మనస్సులోకి. నా మనస్సులోకి వెర్రి కోరికలు రావు. పరమాత్ముడు ఎలా నడిపితే అలాగే నడుచుకుంటాను. అధికమైన వ్యామోహం పెంచుకోను. ఇక ఎప్పుడు అన్నిటికంటే ఇది గుర్తుపెట్టుకోండి, ఇక మీదట ఈ పురాణం వినే భక్తులందరూ ఇదే మనం పెట్టుకోవాలి. పరదోష కథ విముఖుండ ఎప్పుడున్, ఇతరుల యొక్క దోషమును చెప్పను, చెప్పడానికి వినను, చెబితే విన్ను. అది అసలు మనకు అన్నిటికంటే సరదా ఏంటో తెలుసా, పరదోష కథ సుముఖత్వం. ఆయన విముఖుడు, మనం సుముఖులం. ఎవడన్నా పక్కవాడి గురించి చెడ్డ చెబితే ఎంత ఆనందమో, అయ్యి బాబాయ్యవాడు ఇలాంటి వాడినా, ఓహో ఈ పిల్లలా పరిప్రవర్తించిందా అని పదిసార్లు చెవులు దిక్కించి ఇంకేం జరిగిందో చెప్పు అని ఆ చెవుల్లో సీసం కరిగించి పోస్తారు యమకింకరులు. ఆ చెవుల్ని కొళ్ళబొడి చేస్తారు యమకింకరులు. ఎప్పుడూ పరుల యొక్క దోషమును చెప్పకు, అది చెబితే వినకు. వాడు చెబుతూ ఉంటే ఒరే బాబు నీకు పుణ్యం ఉంటుంది, నీ దొంపదేగా బయటికి పోయి చెప్పుకోరా బాబు, యమకింకరుల దగ్గరికి నువ్వు వెళ్ళు అని వాడి గెంటేయాలి. ఈయన అటువంటి వాడట. అర్థమైంది కదా, చాలా క్లియర్గా అర్థమైంది కదా. పరుల యొక్క దోషములను కథలు కథలుగా ఎవరైనా చెబుతూ ఉంటే అవి చెప్పనివ్వకూడదు, మనం వినకూడదు, మనం చెప్పకూడదు. ఫోన్ చేసి మరి ఇతరుల యొక్క చెడ్డ గురించి చెబితే ఇంకేం చెబుతాం, అంచేత అసలు ఆ విషయాలన్నీ మర్చిపోండి. సతతోపవాస నియమ వ్రతముల చెరియంతు ఏకవనిత ప్రియుడన్ ఋతుకాల రతుడా నిందాస్తుతులందు మనంబు నాకు తుల్యత ఉండున్. ఇక ఆహార వ్యవహారాలలో నియమాలు ఉండాలి. ఏ రోజు భోజనం చేయొచ్చు, ఏ రోజు చేయకూడదు, ఇవన్నీ ఆహార వ్రతాలు అంటారు. శుక్రవారం నాడు ఉల్లిపాయ తినకూడదని శాస్త్రం చెప్పింది, ఆ నియమం పాటిస్తట్ట ఆయన. మాంసం అమ్ముకునే కొట్టువాడు ఇప్పుడు ఇది చెప్పేది, అది మర్చిపోకూడదు మనం. ఒక వ్యాధుడు బోయేవాడు అడవిలో ఏమీ తెలియని ఒక సామాన్యుడు పాపం, వాడు కూడా శుక్రవారం నియమం పాటిస్తాట, ఆదివారం నియమం పాటిస్తాట, శనివారం నియమాలు పాటిస్తాట. మనం అదేం లేదు, దొరికితే చాలు, ఎక్కడ పడితే అక్కడ దొరికితే, తిండి దొరికితే చాలు, ఇక వాడికి పెళ్ళికి పెడితే చాలు. ఆ పెళ్ళిళ్ళలో చూస్తే నాకు ఆశ్చర్యం అనమాట, వీడు దోసివాడు వాడిని దోసుకుని వీడు, తిండి తిండి తిండి. ఇదేం బతుకులండి, తిండి కోసం మనం బతికేది. ఇంట్లో ఆ మాత్రం అన్నం దొరకదా, డబ్బున్న వాడికి అదే కర్మ, లేని వాడికి అదే కర్మ. మహాభయంకరం, జుగుప్స అనమాట అది. ఆ కుర్చీ వెనకాతలు గుట్లు కట్టేయటం, ఆ పెళ్ళిళ్ళకి వెళ్ళడమే మానేసి అనేది ఈ మధ్య చికాకు వచ్చేసి ఆ దృశ్యం చూస్తే జుగుప్స వచ్చేస్తుంది అనమాట. వాడు లేచేలో వెనకాతలు నిలబడతాడు, రైల్లో ప్యాసింజర్ తోడు ఆ సీటు కూర్చుంటాడు జనరల్లో. ఒకప్పుడు జనరల్లో కూర్చున్నప్పుడు ఆ వెనకాతలు నిలబడి వాడు ఏమనుకుంటాడంటే, ఈ దరిద్రుడి సీటు ఎప్పుడు ఖాళీ చేస్తాడా, వైజాగ్ ఎడతానని చెప్పాడు అనుకోండి, వీడు తిట్టుకోవడం అనమాట, వాడు ఎప్పుడు ఖాళీ చేస్తాడా అని చూస్తారు. అలాగా అన్నం తింటూ ఉంటే ఆ బల్ల దగ్గర వెనకాతలుడు గుడ్డగట్టేసుకుని లేక నిలబడితే వాడు ఏం తింటాడు, వాడు అంతే. ఈ పక్కవాడు నిలబడినందుకైనా సరే మరి అది పట్టరా ఇది పట్టారో అరగంట ఎక్కువ తింటాడు వీడు. ఈ రకంగా పెళ్ళి అంటే తిండి తప్ప ఇంకొకటి లేదు. పూర్వకాలంలో 3-4 సార్లు అన్నానికి రెండో అని బతిమాలితేగాని వచ్చేవారు కాదు. ఇప్పుడు బతిమాలక్కర్లా, ఇన్విటేషన్ వస్తే పెళ్లికి పరిగెత్తికి వెళ్ళిపోయి అక్కడ తినేసి పారిపోయి చేయడమే.
మళ్ళీ ముహూర్తానికి ఒక్కడ కనపడ్డ దౌర్భాగ్యుడు, అక్షతలు వేసేవాడు ఒకడు ఉండడు. కాబట్టి అవి కాదు, ఆహార వ్యవహారాదులలో నియమం ఉల్లంఘించరాదు. సతత ఉపవాస నియమ వ్రతముల చెరియింతు, నేను ఎల్లప్పుడూ ఎప్పుడు ఉపవాసం చెయ్యాలో అప్పుడు ఉపవాసం చేస్తాను, ఎప్పుడు తినాలో అప్పుడు తింటాను, ఏ వస్తువు ఏ రోజు నిషిద్ధమో అవి చేస్తాం. ఆదివారం నాడు ఉసిరి పచ్చడి తినకూడదు, మరి ఇవన్నీ నియమాలే, ఇవన్నీ పుస్తకాలు మళ్ళీ వేయిస్తున్నాం. నిష్ఠ పాటిస్తాను, జాగ్రత్తగా ఉంటాను, వ్రతాలు పాటిస్తాను. ఏకపత్ని వ్రతుణ్ణి, ఆ ఏకపత్ని వ్రతంలో కూడా సంభోగాదులలో ఋతుకాలాలు పాటిస్తాను నేను. నా మనస్సులో ఇంకో ముక్క చెప్పాడు, స్తుతులందు మనంబు నాకు తుల్యతనుండు. నిందాస్తుతులట, ఎవడన్నా తిడితే హై బాబా తిట్టాడు అని ఏడుస్తూ కూర్చుని. మహాధర్మాత్ములైన శిష్యులు కూడా, గొప్ప గొప్ప శిష్యులు కూడా వాళ్ళు అనుకుంటారేమోనని భయపడిపోతే ఇంక నేను ఇంక వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలి? ఎన్నిసార్లు చెప్పినా అన్నీ వింటారు, మళ్ళీ ఇంటికి వెళ్ళాక వాళ్ళు ఇలా అనుకుంటారు, వీళ్ళు ఇలా అనుకుంటారు, దాంతో ఏడుస్తున్నామండి, మేము బయటికి రాలేకపోతున్నామండి అని కొందరు ఏడుస్తారు. మీరులో ధర్మం ఉంటే ఎవడన్నా మిమ్మల్ని తిట్టుకుంటే మీరు బాధపడకూడదు. తిడితే బాధపడ్డారు అంటే మీరు సాధకులు కాదు, ఇంకా వాళ్ళు పనికిరారని చెప్పేశారు, వాళ్ళు సాధనకి పనికిరారు. మొహమాటం లేకుండా చెప్పాడు ఇక్కడ. నిందాస్తుతులలో సమానంగా ఉండండి, పొగిడినా తెగడినా ఒకే రకంగా ఉండండి. ఒక్కో రోజు ఒక్కొక్కడు వచ్చి అంటాడు, ఇవాళ మీరు ఉపన్యాసం దంచేశారంటారు నా దగ్గర ప్రపంచంలో. ఒక్కో రోజు ఇవాళ కొంచెం డల్గా ఉన్నారు ఏమిటండి అంటాడు. అంచేత వాళ్ళు డల్గా ఉన్నారన్నా లేకపోతే పొగిడేసినా మనం సంతోషపడిపోకూడదు. ఆహా నేను ఇవాళ బలే, నిజంగానేనండి మేము బాగా చెప్పామని వేసం వెళ్ళక్కర్లా, ఇవాళ బాగాలేదంటే దుఃఖం పొందక్కర్లా. ఇదంతా విచిత్రం, రెండింటినీ సమానంగా తీసుకోవాలి. ఇదే భగవద్గీత సారాంశం కూడా. ఈ ధర్మవ్యాధుడు చెప్పింది, కృష్ణుడు చెప్పింది, ఆయన చెప్పాడు, వేద నియమమే ఆయన చెప్పాడు. తుల్య నిందాస్తుతిర్మౌని సంతుష్టో ఏనకేన చిత్తు అనికేత స్థిరమతి భక్తిమాన్ మే ప్రియో నరః. తుల్య నిందాస్తుతిర్మౌని అన్నాడు. నిందాస్తుతులు సమానంగా ఉండాలి, పొగిడినా తెగడినా సమానంగా మాట్లాడకుండా ఉండాలి, సంతోషంగా ఉండాలి, ఎప్పుడూ ఒకే చోట పూసుకు తిరగకూడదు, స్థిరంగా ఉండాలి బుద్ధి. వాడు బుద్ధిమంతుడు, నాకు ప్రియుడు అన్నాడు ఆయన. అంచేత మీరు ఎప్పుడైనా సరే సమానంగా ఉండాలి, నేను అలాగే ఉంటాను అన్నాడు ఆయన. ఇదంతా మహాపండితుడు అనుకున్న కౌశికుడికి చెప్పాడు. ఇప్పుడు అర్థమయ్యిందా నాకెందుకు ఈ మహిమ కలిగిందో, ఎక్కడ ఏం జరుగుతోందో ఎలా తెలుస్తోంది అంటే ఈ పనులు చేయడం వల్ల. నేను ఒక నీచ కులంలో పుట్టా, పనికి మాలిన బోయ కులంలో పుట్టాను, మాంసం కొట్టుకు బతికే దౌర్భాగ్యపు జాతిలో పుట్టాను, అయినా నేను ఇంతవాణ్ణి అయ్యానన్నాడు. అంటే జాతికి సంబంధంలా, మనిషి తన జాతినే గొప్ప స్థాయికి తీసుకెళ్ళగలడు ప్రవర్తనతో, ప్రవర్తన బాగుంటే. ఈయన మంచి శీలం ఏర్పరచుకున్నానని చెప్పాడు. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెబుతున్నాను? ప్రసంగవశంబున ఇంత చెప్పవలసి వచ్చి, నీవు ధర్మబోధార్థంబు నా యున్న ఎడకున్ జనుదించిది కావున నీకు ధర్మ విశేషంబు లెరింగించదా. చాలా అద్భుతం, ఇంత పొగుడుకున్నాను ఎందుకంటే తప్పనిసరి నేను ఏం చేస్తే నాకు ఈ మహిమ వచ్చిందో నీకు తెలియాలి. అంతేకాని ఆత్మస్తోత్రం కోసం కాదు, నన్ను నేను పొగుడుకోవడానికి చెప్పలా, గొప్పవాణ్ణని చెప్పలేదు సుమా, క్షమించు. ఎందుకంటే ఆత్మస్థుతి పనికిరాదు కదా, ఎప్పుడు ఏ వ్యక్తి తనను తాను పొగుడుకోకూడదు, పరనింద పనికిరాదు. ఇప్పుడు నీకు నా విషయం చెప్పకపోతే లాభం లేదు గనక ఇలా చెప్పవలసి వచ్చింది. నాయన నీవు నా దగ్గరకు వచ్చావు, ఎందుకు వచ్చావు? ధర్మ సూక్ష్మాలు తెలుసుకోవడానికి, అది కూడా పతివ్రత పంపగా వచ్చావు. నీకు ఆ ధర్మాలలోని ప్రత్యేక భేదాలు తెలుపుతున్నాను, తెలిపే ముందు నేనంటే ఏమిటో చెప్పవలసి వచ్చినందుకు నన్ను క్షమించు. ఎంత సంకోచంగా అన్నాడో చూడండి ఆయన. అదే మనమైతే, అయ్యి బాబాయ్ మీరు తెలియదండి నా అంత గొప్ప భజన పురులు లేరని ఒక ఆయన, నా అంత గొప్ప నామం చెప్పేవాళ్ళు లేడని మరో శిష్యుడు ఇలా పొగుడుకుంటూ ఉంటాం. అలా పొగుడుకొక్కర్లా, అవతల వాడు పొగడాలి, అది వాడి సంస్కారం, నీవు మాత్రం ఏదో మీ అనుగ్రహం దైవానుగ్రహం అంతే. అలాగే చెప్పుకున్నాడు. తన కుల ధర్మము విడువక మనుట పరమ ధర్మ మండ్రుమాన్యులు చిత్తంబున కృప కల్లుగుట ముఖ్యపు పని సైరణ వలయు అఖిల భావములందున్. మహాత్మా
ఇంకొక మాట చెబుతున్నా విను. ఏ వ్యక్తికైనా తన కులధర్మం విడిచిపెట్టడం అన్యాయం. తన కులధర్మం తాను అనుసరించాలి. పెద్దలు చెప్పే గొప్ప మాట ఇది. ఎప్పుడు ఒక వంశానికి ఒక వృత్తి ఉంటుంది, ఆ వృత్తి ధర్మాన్ని విడిచిపెట్టకుండా ఆచరించాలి, అది మంచిది. అసలు అన్నిటికంటే గొప్ప ధర్మం ఏమిటంటే, అన్నిటికంటే గొప్ప శాస్త్రం, అన్నిటికంటే గొప్ప సూక్ష్మధర్మం మనస్సులో దయని పాటించుట. దయ కంటే గొప్ప ధర్మం లేదు, దయ కంటే గొప్ప శక్తి లేదు, దయ కంటే గొప్ప తపస్సు లేదు. మనస్సులో దయా అనే భావం ఉండాలి. ఈ దయాగుణం అన్నిటికంటే చాలా గొప్పది. ఈ ప్రపంచంలో అనేకానేక విభిన్న భావాలు ఎన్నున్నా అందరూ కలిపి ఏమంటున్నారు, దయ కంటే గొప్పది లేదు అని చెప్పారు. ఏ ప్రాణినైనా ప్రేమతో చూడాలి, తన అభిప్రాయం మంచిది, ఇతరుల భావాలన్నీ చెడ్డవి అనే ఒక నిర్ణయానికి కూడా రాకూడదట. నేను చెప్పిందే ధర్మం అనకూడదట. ధర్మం మనం ఎవరం చెప్పడానికి, ధర్మం వేదం చెప్పింది. తన మనస్సులో పుట్టిన భావాలన్నీ మంచివి, ఇతరుల భావాలన్నీ చెడ్డం అనకూడదు. శాస్త్ర ధర్మాలే ఆచరణీయాలు. అన్ని భావాల మీద సహనం కలిగి ఉండాలట. పైగా సమస్త భావాలు సహనంతో చూడాలి. ఇక్కడి నుంచి చెప్పే ఈ ఘట్టాలన్నీ చాలా ఉత్తమోత్తమ ఘట్టాలు. చాలా జాగ్రత్తగా శ్రద్ధాశక్తులతో వినండి. ఇవి వినడం కూడా యజ్ఞమే. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీజాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు.